బయటన్న సింహాలను నన్ను ఏమీ చేయవన్నది నువ్వు చెప్పింది నిజమైతే. లోనున్న ఈ దేవుడు ఏం చేస్తాడని నన్ను ఇక్కడ తీసుకొచ్చావని అడిగాడట. మీకు అర్థమైతే దాన్ని. వారి తండ్రి గారు వీళ్ళంతా కూడా సంప్రదాయబద్ధంగా వాళ్ళు ముస్లిం. ఆ ముస్లిం సంప్రదాయాలను వాళ్ళు పాటిస్తారు. ఆయన చిన్నప్పుడు కొడుకును కూడా వెంట పెట్టుకుని గుడికి ఎందుకు తీసుకెళ్లారో మనకు తెలియదు. తీసుకెళ్లారు సరే, తీసుకెళ్లినప్పుడు అబ్దుల్ కలాం గారు చిన్నపిల్లాడు కాబట్టి ఆయనకి ఏదో డౌట్ వచ్చింది. ఏమని, నానా సింహాలు నన్ను ఏదో చేసేస్తాయి అని చెప్పేసి చిన్నపిల్లాడు కాబట్టి ఆయనకు రావటం సహజము. అదే డౌట్ వాళ్ళ నాన్నగారికి చెప్పారు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, నానా అవి బొమ్మ సింహాలు, అవి ఏమి చెయ్యవు అని చెప్పేసి చెప్పారు. కొడుకు ఏదో అడిగాడు, కొడుకు భయాన్ని పోగొట్టడానికి తండ్రి గారు ఏదో చెప్పారు, అక్కడికి అయిపోయింది. అయితే బయటకు వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారికి ఒక అనుమానం వచ్చిందట, నానా మరి బయట ఉన్న సింహాలు బొమ్మ సింహాలే, ఏమీ చేయనప్పుడు లోనున్న బొమ్మ నన్ను ఏం చేస్తుంది, నాకేం చేస్తుంది అని అనుమానం వచ్చిందట. అది ఈ తెంగరోడుతో పర్సనల్ గా చెప్పాడంట. గూగుల్ తల్లి ఎక్కడన్నా చూపించిద్దామోనని తెగ కొట్టాను అన్నట్టు నుంచి అబ్దుల్ కలాం గారు నాతో ఆ మాట చెప్పాల. గూగుల్ తల్లి కూడా నాకు ఎక్కడ చూపిల, కానీ ఈడికి మాత్రం చెవులోకి వచ్చి చెప్పారు. అయినా దరిద్రమేంద్ర నువ్వు కూడా స్నో అన్నలాగా నువ్వు కూడా చచ్చిపోయిన వాళ్ళందరినీ సాక్ష్యాలకు వెళితే వాళ్ళు ఏం చెప్తారు.